ఈ రాజేశ్వరి ఇంటికి వస్తే చాలు, ఏదో ఒక గొడవ చంకనేసుకొని వస్తుంది. పూజ రోజు కూడా ఈ గొడవ అవసరం ఆవిడికి. అమ్మా, ఆడపిల్ల తల్లిగా ఆవిడ చేసిన తప్పేం కాదు. కీర్తి విషయంలో కూడా ఇలా జరిగితే మనం మాట్లాడుకుండా ఉంటావా? ఎంత మాట్లాడితే మాత్రం నువ్వు అత్తగారి ముందు స్త్రీ మీద చేయి చేసుకోవడం తప్పురా లోకి. తప్పేనమ్మా, ఆ విషయంలో అలా జరిగిపోయింది. ఆవిడ వెళ్ళిన తర్వాత స్త్రీతో నేను మాట్లాడతాను. ఇంకా నయం, చేతులతో సరిపెట్టావు. స్త్రీని వాళ్ళ అత్తగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పమని అడగలేదు, సంతోషం. ఏమండి? సరస్వతి, ఏంటిది? మీలాంటి భర్తని పొందినందుకు నాకు చాలా గర్వంగా సంతోషంగానూ ఉందండి. మీ మాట కరుగ్గా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో కఠినంగా ఉండొచ్చు, నన్ను ఖండించుండొచ్చు, కోపంగా మాట్లాడుండొచ్చు. అప్పుడు మీ కోపానికి భయపడేదాన్ని, నన్ను అర్థం చేసుకోవడం లేదని చిన్నగా ఆలోచించేదాన్ని. కానీ ఈరోజు మీ మాటలు విన్న తర్వాత మీ మనసు పూర్తిగా అర్థమైందండి. సరిపోయింది, అయిపోయిన పెళ్లికి భజంత్రీల మోత అని ఇన్నేళ్ల కాపురంలో ఇప్పుడు అర్థమైందని చెప్పడం ఏంటి? మా తెలియకపోతే ఆయన గురించి నాకు తెలీదు అనడం లేదత్తయ్య. ఈరోజు ఇంకా ఎక్కువ తెలిసిందని సంతోషంగా చెప్తున్నాను. రాజేశ్వరి ముందు భార్యాభర్తల బంధం గురించి, భర్త బాధ్యతల గురించి ఆయన చెప్పిన ఒక్కొక్క మాట ఆణిముచ్చెంలా కనిపించాయి. భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నదానికి అనుసరించాల్సిన సూత్రాల్లా అనిపించాయి. భార్యకి ఆయన మనసులో ఇచ్చే స్థానం మాటల్లో తెలిసింది. పవిత్రమైన వివాహ బంధానికి ఆయనిచ్చే విలువ కనిపించింది. కోపం ఉన్న చోట ప్రేమ ఉండదు అంటారు, కానీ కోపంతో పాటు ఇంత ప్రేమ పెంచుకున్నారని తెలిసిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవండి. మీలాంటి భర్త నాకు మాత్రమే దొరకడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యం. మీ భార్య స్థానంలో నేనుండడం అంటే కిందటి జన్మలో బంగారపు పువ్వులతో పూజ చేసుకున్న ఫలం. మీ మనసుని అర్థం చేసుకోలేక ఇన్ని రోజులు నేను చేసిన తప్పులకి నన్ను క్షమించండి. మీ కోపాన్ని భరించటం ఒక వరం, మీ భార్యగా మీ పక్కనుండడం నా అదృష్టం. ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా మీరే నా భర్తగా రావాలి, నేనే మీ భార్యగా ఉండాలి. ఏ జన్మలో ఏమవుతుందో ఎవడు చూశాడు? నా కొడుకు గొప్పతనం ఇప్పటికైనా తెలుసుకున్నావు, సంతోషం. వెళ్ళి పూజకు ఏర్పాటు చేయి. సరే అత్తయ్య. ఏంటమ్మా ఇది? నేనేదో స్త్రీ మీద కోపంతో వాడు ఎలా ఉండాలో చెప్తే నేను అలా ఉంటానని సరస్వతి అనుకుంటుంది. వాడు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తే అది నా గొప్పతనం అనుకుంటుంది. నా మాటల్లో నేను చూడని లోతు సరస్వతి చూసినట్టుగా ఎందుకింత ఫీల్ అయిపోతుంది? నా జీవితంలో సరస్వతితో పాటు పార్వతి కూడా స్థానం ఉందని తెలిస్తే ఆ పిచ్చిది ఏమైపోతుందమ్మా? ఎన్నో జన్మల పుణ్యం కాదు, ఈ జన్మలోనే నేను పాపం చేశానని తెలిస్తే తను తట్టుకోలేదమ్మా. ఆ నిజం బయటపడితే నేను ఇంట్లోనే కాదు సమాజంలో కూడా తలెత్తుకుని బ్రతకలేనమ్మా. అలా ఏం జరగదులే లోకి, ఊరికి ముందే ఊబలాటంలా నువ్వు ముందే కంగారు పడకు. నీ గతం గురించి, ఆ జీవితం గురించి నిజం బయటపడకుండా నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నావు కదా, ఇక నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. పద పద వెళదాం. ఎంత కొడుకునైతే మాత్రం అంత అడ్వాంటేజ్ తీసుకుంటారా? అందరి ముందు అలా కొట్టేస్తారా?
ఇలాంటి ఆలోచన లేని పనులు చేస్తారు కాబట్టే డైనోసార్ అని పేరు పెట్టాను. ఎప్పుడు ఆఫీస్లో ఉంటారు, చేయి ల్యాప్టాప్ మీద సాఫ్ట్గా మూవ్ అవుతుంది కదా, దెబ్బ కూడా సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా హార్డ్గా ఉంది. బా వచ్చావమ్మా, ఇప్పుడు హ్యాపీగా ఉందా? నా చెంప చెల్లు మనగానే నీ కళ్ళు చల్లబడ్డాయా? శ్రీ, ఒకరి బాధని చూసి ఎంజాయ్ చేయటానికి నేను నీలా సాడిస్ని కాదు. నీ సాడిజం పైకి కనబడదేమో, కానీ నేను కనిపెట్టగలను. నువ్వు వెళ్ళిపోతానన్న రోజే నిన్ను పంపించేయాల్సింది, అనవసరంగా ఆపాను. చూడు శ్రీ, ఎవరి మీద కోపం నా మీద చూపిస్తే నేను ఊరుకోను. నువ్వు చేసిన పనికి నీ మీద కాక ఇంకెవరి మీద కోపం వస్తుంది? నేనేం చేశాను? ఏం చేసావా? ఇక్కడ జరిగేవన్నీ మీ అమ్మకి పోస్ట్ చేయడం అవసరమా? నాకు ఈ పూజలో కూర్చోవడం ఇష్టం లేదని నైటే చెప్పాను కదా. అయినా సరే, మీ మామ ఎందుకు వచ్చారు? ఇష్యూ ఎందుకు చేశారు? ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఆ మాత్రం తెలీదా? స్టాప్ ఇట్ శ్రీ, నేనే మా మామకి చెప్పలేదు. అసలు దాన్ని ఈ రోజు వస్తుందని నాకు కూడా తెలీదు. చాలు, నువ్వు నీ కవరింగ్లు. నువ్వు చెప్పకుండానే మీ అమ్మకి ఇంట్లో పూజ అని ఎలా తెలుస్తుంది? నేను రానని తెలిసి ఎందుకు నిలదీస్తుంది? నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేను మాత్రం మా మామకి ఏమీ చెప్పలేదు. నేను నమ్మను. పుట్టినప్పటి నుంచి నేనేం చేసినా, ఎంత పెద్ద తప్పు చేసినా డాడ్ తిట్టారు అంతే. కానీ ఈరోజు నీ వల్ల నన్ను కొట్టారు. శ్రీ, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని రాత్రే నిన్ను పూజలో కూర్చోమని చెప్పాను కదా. వినలేదని మీ అమ్మని తీసుకొచ్చావు అంతే కదా? చూడు శ్రీ, నీకు నచ్చింది నువ్వు అనుకో, నేను కేర్ చేయను. వినేవాడికి చెప్పొచ్చు, కానీ నచ్చింది మాట్లాడేవాడికి నేనే కాదు. ఆ దేవుడు చెప్పినా వంకలు పెడుతూనే ఉంటాడు. ఇదిగో నీ బట్టలు వేసుకుంటావో లేదంటే రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటావో నీ ఇష్టం. ఇంత జరిగిన తర్వాత కూడా వేసుకోకపోతే సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. పోలీసులు వచ్చి మొత్తం ప్లాన్ నాశనం చేశారు. లేదంటే ఈ పాటికి ఆఫీస్లో ప్రశాంతంగా కూర్చునేవాడిని. నేలకు పోయేదాన్ని నెత్తిన పాముకోవడం అంటే ఇదే. అమ్మా, ఆటో రెడీగా ఉంది, రా వెళ్తాం. అమ్మా, బ్యాగ్ ఎక్కడా? నేను ఊరు వెళ్ళడం లేదు. అదేంటి పార్వతి, నువ్వు ఊరు వెళ్ళడానికి ఒప్పుకున్నావని కార్తి చెప్పాడు? అప్పుడు చెప్పాను, కానీ ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాను. మార్చుకున్నావా? ఎందుకమ్మా? ఎందుకంటే నా ప్రయాణం కన్నా సాత్విక్ వీణలకి పెళ్లి ముఖ్యం కాబట్టి. వీళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆ తర్వాతే నేను ఇక్కడి నుండి వెళ్తాను. ఇప్పుడు పెళ్ళేంటమ్మా? ఏంట్రా అంత ఆశ్చర్యపోతున్నావు? మీ ఇద్దరికి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచి అనుకున్నదేగా. నిజమే పార్వతి, కానీ పెళ్లికి ముహూర్తాలు, మంచి చెడులు అన్నీ చూసుకోవాలి కదా. అవన్నీ నేను చూస్తానన్నయ్య, వీలైనంత తొందరగా ఈ పెళ్లి జరగాలి. సడన్గా ఏంటత్తయ్య ఇదంతా? మేమింకా లైఫ్లో సెటిల్ కాలేదు, ఆ కార్తిక్ జాబ్ కూడా పర్మనెంట్ కాలేదు. ఎంతో కొంత డబ్బు సేవ్ చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, కానీ ఏమాత్రం చేతిలో డబ్బు లేకుండా అంటే పెళ్ళైన తర్వాత చాలా కష్టమవుతుంది. అంతే కదా కార్తీ? అవునమ్మా,
ఇంకొక సంవత్సరం ఆగి చేసుకుంటాం. పెళ్ళంటే అంగరంగ వైభవంగా ఏం చెయ్యడం లేదురా. బంధువులు కూడా పెద్దగా లేరు రారు కాబట్టి నేను అన్నయ్య పెళ్లి పెద్దలుగా ఉంటాం. ముహూర్తం చూసి తాళి కట్టిస్తాం. ఖర్చు గురించి మీరేం కంగారు పడకండి. నా దగ్గర కొంచెం డబ్బుంది, అది సరిపోతుంది. నీ డబ్బుతో ఎందుకు పార్వతి? పిల్లలు సంపాదిస్తున్నారు కదా, కొన్ని రోజులు ఆగితే మంచిది. ఇంత హడావిడిగా చేయడం ఎందుకు? ఆలస్యం అయ్యే కొద్దీ మనుషుల పద్ధతులు తత్వాలు ఎక్కడ మారిపోతాయో అని భయంగా ఉందన్నయ్య. నా మీద ప్రేమతో మీరు ఆయన్ని బాధ పెట్టాలనుకున్నారు. నీ మనసులో పగ నీ కూతురికి కూడా అంటుకుంది. ఒక ఆడపిల్ల అనుకువగా ఉంటే అందం కానీ ఆవేశంగా ఉంటే అరిష్టం. ఈ పెళ్లి జరిగితేనన్నా తనలో మార్పు వస్తుందని నమ్ముతున్నాను. పార్వతి, మాకు లోకనాథ్ మీద కోపం ఉంది, కానీ మేం చేసేది నీకు నచ్చడం లేదని తెలిసిన తర్వాత ఆ ప్రయత్నాలన్నీ మానేసాం. నిన్ను ఊరికి పంపించి నేను కూడా ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకున్నాను. ఇదే మాట కార్తీక్ వీణకు కూడా చెప్పాను, కావాలంటే అడుగు. అవునమ్మా, మావి చెప్పాడు. వాళ్ళు ఇదివరకులా ఆలోచించట్లేదు. నేను మాత్రం మీ ఇద్దరి గురించి ఆలోచిస్తున్నాను. వీణ, నీకు సాత్విక్ని అదే మీ కార్తీక్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే అత్తయ్య, కానీ ఇప్పుడు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా జరగాల్సిందే కదా. పెళ్ళంటే జీవితంలో ఒక మంచి మార్పు, ఆడ మగ భార్యాభర్తలుగా మారే ఒక వరం. కానీ నా బ్రతుక్కి అదే శాపమైంది. పేరుకు మాత్రమే నా పెళ్లి జరిగింది, కానీ పెళ్లిలో జరగాల్సిన ఏ ముచ్చట నేను చూడలేదు. కనీసం మీ పెళ్ళైనా నా చేతుల మీదుగా చేసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. కార్తీ, వీణ, మీరిద్దరూ నా సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ఎప్పుడు చెప్పేవారు కదా, మరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? మీ సంతోషం మాకెప్పుడూ ముఖ్యమే అత్తయ్యా. సడన్గా పెళ్ళి అనేసరికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నువ్వేమీ మాట్లాడొద్దు, నవ్వుతూ పీటల మీద కూర్చో. నా కొడుకు నీ మెళ్ళో తాళి కడతాడు. మీరిద్దరూ సంతోషంగా కలకాలం కాపురం చేసుకోండి, అది చాలు. మీ పెళ్ళి జరిగితే నాకన్నా సంతోషంగా ఉండేవాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు కార్తీ. సరేనమ్మా, నీ ఇష్టం. ఓం ఐం మహోత్త సమహోత్తస్తు సమహోత్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాం ఉమాశ్రవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్మన్నోతి విశ్వేద సాదనం శ్రీమన్మహాగణాధిపతే నమో. అమ్మా, రెండు జంటలు పీటల మీద కూర్చోండి. హరి ఓం ఐం మహోత్త సమహోత్తస్తు శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. హరిః ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రణవదేవీ సరస్వతీవాజే విరివాజినీమతి దేనామవిత్రీయవతు. హరిః ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవ్యభోద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాకృత్తాసనస్థస్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీన పునీయాత్ అరిణళ్ళగదా శంఖపాణిర్ముకుందః భూపాదౌ యస్య నాభిః వ్యదాసురనిలశ్చంద్రసూర్యౌ చనేత్రే. అమ్మా, ఇంతటితో వ్రతం పూర్తయింది, ఇక మిగిలింది ఈ తోరణధారణ.
అయ్యా, ఈ తోరణానికి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. భార్యగా భక్తితో ఆ అమ్మవారిని తలుచుకుని భర్త చేతి కట్టాలి. జంటల మధ్య ఏ సమస్య ఉన్నా అన్నీ సమసిపోయి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో, వ్యాపారాభివృద్ధిలో ఏ ఆటంకం కలగకుండా అంతా మంచే జరుగుతుంది. మీరు కట్టబోయే ఈ తోరణం శ్రీరామ రక్షగా రక్షణ ఉంటుంది. ఇక మీదట ఏ ఆపదా దరిచేరకుండా ఆ అమ్మవారే కాపు కాస్తుంది. తీసుకోండమ్మా. ఓం కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. హరి ఓం శ్రీ మంగళగౌరీదేవతాభ్యోన్నమః. హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజత సృజాం చంద్రాం హిరణ్మయీం కట్టణమ్మ. హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం ఎస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీం ఉపఫయే శ్రీమాదే కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. ఓం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతే ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, అమ్మవారికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టండి. ఓం తచ్చయ్యారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అశ్వద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. నారికేళ నైవేద్యం సమర్పయామి అక్షతాన్ సమర్పయామి మధ్య మధ్యే పానీయం సమర్పయామి. అయ్యా, ఇప్పుడు హారతి, అందరూ లేచి నిలబడండి. ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిధేన ధీర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమైకామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామవరాననే. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సమర్పయామి దీపం దర్శయామి. అమ్మా, అనుకున్న దానికన్నా అంతా బాగా జరిగింది. అమ్మవారి దయవల్ల ఎప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఓం శతమానం భవతి సదా యుపురుషశ్చరేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అయ్యా శుభం, మరిక నేను వెళ్ళొస్తాను. రాయసురి గారు, ఇప్పుడు హ్యాపీనా? సారీ లోక్నాథ్ గారు, ఏదో ఆవేశంలో నోటుకొచ్చినట్టు మాట్లాడాను. నా వల్లే శ్రీ మీద చేయి చేసుకున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ శ్రీ. బుగ్గగిల్లి ఉయ్యాలుపడంలో ఈవిడ మించిన వాళ్ళు ఉండరు. పట్టుబట్టల్లో ఉన్న ఈ జంటని, సక్సెస్ఫుల్గా జరిగిన ఈ పూజని చూస్తుంటే వేదాశ్రీకి మళ్లీ పెళ్లి జరుగుతున్నట్టే అనిపించింది. వేద శ్రీ చేతికి రక్ష కడుతుంటే శ్రీ వేదమెడలో తాళి కడుతున్నట్టే ఉంది. నేను రాకపోయి ఉంటే ఇదంతా చూసి అదృష్టం మిస్ అయ్యేదాన్ని. అదృష్టం కాదండి, అసలు పూజ జరిగేది కాదేమో. నాకు చెప్పకుండా మీ అల్లుడు మిస్ అయ్యేవాడు. మీ అమ్మాయి ఆ గుట్టు బయటకు రాకుండా ఏదోలా కవర్ చేసేది. రాజశ్రీ గారు, అన్నీ మర్చిపోదాం. ఇక నుంచి శ్రీ వేద భార్య భర్తల్లా సంతోషంగా కాపురం చేస్తారు, దానికి నేను హామీ. ఇంకెప్పుడు వాళ్ళ గురించి డౌట్ పడొద్దు. ఇంటికొచ్చి గొడవ కూడా చేయకండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను ఎక్సైట్మెంట్లో డాన్స్ చేస్తాను, కానీ గొడవ ఎందుకు చేస్తానండి? సరే, నేను వెళ్ళొస్తానండి. వదిన, భోంచేసి వెళ్ళండి.
వద్దండి, నా కూతుర్ని అల్లుణ్ణి చూసిన తర్వాత నా కడుపు నిండిపోయింది. మనసంతా ఆనందమే తప్ప ఆకలి లేదు. వెళ్ళొస్తానండి. అత్తయ్య పెళ్లి అనగానే సరే నీ ఇష్టం అని ఎలా అనేస్తావు కార్తీక్? ఆలోచించడానికి కొంచెం టైం కావాలి అని అడగాలి కదా. ఎన్ని రకాలుగా చెప్పినా అమ్మ అర్థం చేసుకోవడం లేదు కదా వీణా. నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా. నువ్వు చెప్పే విధంగా చెప్తే అత్తయ్య అర్థం చేసుకుంటుంది, కానీ నువ్వేమో బుద్ధులా అమ్మ కుచ్చిలా, నువ్వెలా చెప్తే అలాగే అమ్మా అన్నట్టు సింపుల్ గా ఓకే చెప్పేశావు. సడన్ గా పెళ్ళంటే ఎలా నాన్నా? అత్తయ్య కార్తీక్ ని మిమ్మల్ని చూడడానికి వచ్చింది, చూసి వెళ్ళిపోవచ్చు కదా. పెళ్లి చేయాలనుకోవడం ఏంటి నానా? కనీసం నువ్వైనా గట్టిగా మాట్లాడాల్సింది కదా నాన్నా. నేను చెప్పినా వినట్లేదు కదమ్మా, ఎప్పుడో ఒకప్పుడు చెయ్యాల్సిందే కదా, ఇప్పుడు చేస్తే మంచిదంటోంది. మీరు లేనప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన తెస్తే టెన్షన్ పడొద్దు, అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను అని నాకే ధైర్యం చెప్తోంది. అప్పా, ఇలా అయితే ఎలా నాన్నా? నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. ఆ లోక్నాథ్ చేసిన ద్రోహం మర్చిపోయి నేను కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకోవడం లేదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో పెళ్ళంటే నాకు అస్సలిష్టం లేదు. ఆ రోజు కళ్ళు తిరిగి మీ ఇంటికి వస్తే ధైర్యం చెప్పారు, ఇప్పుడు మా ఇంటికి రండి, అమ్మవారి ఆశీర్వాదం దొరుకుతుంది. ప్రతిసారి ఇలా బ్రతిమాలించుకోకండి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.